ఏం గ్రాఫ్ రా ప్రాజెక్ట్స్ డేటా సెట్ లో మనం చాలా హై హై మాకు ఇప్పుడు ఎగ్జామ్స్ టై జయంత్ ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం వర్క్ చేస్తున్న చోటకి లంచ్కి వెళ్తాం కౌశిక్ ఏమంటావు వెళ్దామా వెళ్దాం వెళ్దాం పుట్టింగ్ చెంట పుట్టింగ్ మా కాలేజ్ కౌశిక్ మనం ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి ఏం సంగతి మొత్తం ఫైనల్ అటాచ్మెంట్ ఇచ్చి ఇప్పుడు మొత్తం ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి పడాలి ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ కి స్టోరీ రాయాలంట ఏం స్టోరీ రాస్తామో ఏమో సినిమా స్టోరీ రాస్తాం సినిమా స్టోరీ రాస్తే మాట్లాడదు సినిమా మరి ఏం రాద్దాం కౌశిక్ నాకు అర్థం కాదు స్టేజ్ మీద చూపి ఎంత బాగుంది స్టేజ్ హాల్ ఇది టెస్టింగ్ సెంటర్ అన్నట్టు అన్నమాట ఇక్కడ ఎగ్జామ్స్ అన్ని అక్కడే రాస్తాం మా బస్ స్టాప్ స్టార్టింగ్ ఇక్కడ అన్ని అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈవెంట్స్ అన్ని యుఎన్టి హ్యాపెనింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది సో ఇది మా బస్ స్టాప్ ఫ్రీ బస్సెస్ అన్నమాట యుఎన్టి కార్స్ మా కౌశిక్ బాగా యూజ్ చేసుకునేది ఇది ఒక్కటే ఫ్రీ కాదు మనం ఆల్రెడీ పైసలు కడతాం మళ్ళీ మనం దాన్ని యూజ్ చేసుకుంటాం ఫ్రీ ఉండదు అదే ఫ్రీ ఉండదు అనుకో చూసారా దిస్ ఇస్ యూనియన్ సో కమింగ్ టు ది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ యూనియన్ ఒకటి యుఎన్టి అంటే మా కాలేజ్ ఫ్లాగ్ నెక్స్ట్ టెక్సాస్ స్టేట్ ఫ్లాగ్ నెక్స్ట్ యుఎస్ఏ ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉండాల్సిందిరా మనం పెట్టేద్దాం ఇది మన యూనియన్ ఎంట్రన్స్ ఇక్కడ అన్ని స్టూడెంట్ క్లాసెస్ ఎన్రోల్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఫీజ్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉంటాయి ఇంకా హ్యాపెనింగ్ చాలా ఉంటాయి ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉంటాయి అప్పుడప్పుడు ఫీ స్టాఫ్ కూడా ఇస్తారు అని ఏం దావుతురా చదివి పెట్టుకున్నాం పెంగిల్స్ వి హ్యావ్ కేక్స్ పేస్ట్రీస్ చూడడానికి బాగుంటాయి కానీ తింటే అస్సలు బాగా కేక్స్ పేస్ట్రీస్ మన ఇండియానే చాలా బెటర్ వాడు చేసేది ఆ కేక్లు బిల్ కట్టి బిల్ ఇంపార్టెంటా థ్యాంక్ యూ రా కౌశిక్ ఇంత మంచోడిరా చూడ్డానికి కలర్ఫుల్ గా ఉంటాయి టేస్ట్ మాత్రం అస్సలు బాగా బదా తీసుకుందాం అంటే వద్దంటున్నారు సరే ఏ స్టాండింగ్ ఇచ్చి బఫే తినొచ్చు మంచిగా దిస్ ఫెలో ఇస్ హాయ్ హర్షిత్ వర్కింగ్ ఇన్ యుఎన్టి కేబుల్ చేసుకో నువ్వు గెటప్ మార్చినో నాకు అర్థమైంది మా నువ్వు కూడా అక్కడ బ్లాగ్ ఉందనే నాకు అర్థమైంది ఇది బేసిక్ గా యూనిఫామ్ అన్నమాట పైన షర్ట్ ఉంటది కింద ప్యాంట్ ఉంటది సేమ్ మా యూనిఫామ్ కూడా ఇదే ఇవాల కొంచెం రెడీ అన్నం అంతే బ్యాచ్ ఒకటి ఉంటది ఇక్కడ జరుగుతుంది అసలు ఇక్కడ ఏం అసైన్మెంట్ లో డేటా విజువలైజేషన్ ప్రాజెక్ట్ ఉంది యాక్చువల్లీ ఓకే సో యూ హావ్ ఎ మీటింగ్ టుడే ఎస్ అన్నీ ఏం చేస్తున్నావు నైస్ వెరీ గుడ్
దిస్ ఇస్ ఫజీస్. This is our theater. College lo theater. సిస్టర్ ఓరియంటేషన్ అంట, సిస్టర్ కాదు UNT ఓరియంటేషన్. వెనకాల నుంచి వెళ్ళాలి. సో దిస్ ఈస్ ద UNT ఓరియంటేషన్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్. చాలా అంటే చాలా పెద్దగా ఉంటది, అది తీయాలంటే బ్లాగ్ సరిపోదు. ఇప్పుడు వచ్చే బిల్డింగ్ ఉంది వాడి, ఇది బిజినెస్ అనాలిటిక్స్. మేము తీసుకున్న మేజర్ బిజినెస్ అనాలిటిక్స్. సో ఇన్ మా బ్లాగ్ ఇగల్ స్టాండ్కి వెళ్దామా? ఇంటర్ కౌశిక్ ఎంప్లాయీ డోర్ నుంచి వెళ్తాం. కాలేజ్ ఆఫ్ బిజినెస్ ఇదే. మా ఫుడ్ కోర్ట్ ఫుడ్ ఇది మేమండి UNT ల్యాండింగ్ అండి. మేము చదువుతున్న కాలేజ్ ఏంట్రా ఏం మాట్లాడుకుంటున్నారా రేవంత్? గ్రాడ్యుయేట్ అయితే మేము కూడా అట్లా ఎగ్రేస్తాం అండి. ఇంకా చూడు చూడు అక్కడ ఎగ్రేస్తున్నాడు చూడు అతను. అరే మిస్ అయిపోయింది. మనం కూడా అట్లానే ఎగ్రేద్దాం. మళ్ళీ ఎగ్రేస్తాం చూడు. ఎన్ని పైన కూర్చోవాలి? హాయ్ అండి, వి ఆర్ స్టూడెంట్స్ ఫ్రమ్ UNT. వేర్ ఆర్ యు గోయింగ్? అప్స్టేర్స్. అప్స్టేర్స్ Hey Rewan, where are you going? మనకి డ్రోన్ లేదు కాబట్టి డ్రోన్ షాట్ కోసం మనం పైకి వస్తున్నాం. నైస్ రా. ఎగ్జాక్ట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇవన్నీ చిట్కాలు. దిస్ ఇస్ స్టాక్ రూమ్. సో దీంట్లో ట్రేడింగ్ స్టాక్స్ అవన్నీ చూడొచ్చు అన్నమాట. అక్కడ ఒక క్యాఫెటేరియా ఉంది. బై 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 బ